हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल होमली डॉग्स। अंदर एला उन्नारु? नेनैते चाला बागुन्नानु। मरी इवाल्टि वीडियोलो एंटी अंटे मरी स्कूल्स की अलगे कॉलेजेस की वेल्ले पिल्लकि एंटी अंटे पेर्लु चाला एक्कुवगा उंटाई कदंडी, अंटे वाळ्ळु पक्कपक्कने कूर्चोवडं वल्ल एंटी अंटे ईजीगा अवि मनकि स्प्रेड अयिपोतू उंटायि। मरी చాలా మంది ఈ పేలు తగ్గడం కోసం రకరకాల క్రీమ్స్ ని యూస్ చేస్తూ ఉంటారు కదండి, కానీ అటువంటి వాటి వల్ల ఎటువంటి రిజల్ట్ కూడా ఉండదు। మరి ఈ ప్రాబ్లం అయితే మనం సింపుల్ గా తీసుకోకూడదండి, ఎందుకంటే పేలు గాని ఎక్కువైపోతే మనకి తలలో దురద అలాగే కురుపులు ఇన్ఫెక్షన్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి। సో మనం స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే కేర్ తీసుకోవాలి। మరి చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఈ పేలుని తగ్గించుకోవచ్చుండి, అది అలాగా చూసేద్దాము। मरी हेयर पैक प्रिपेर चेसुकोवडानिकि नेनु इक्कड मुंदुगा वेल्लुलिपाय तीसुकुंटुन्नानु। मरी वेल्लुलिपाय अयिते पेलु तग्गिंचडानिकि चाला बागा हेल्प चेस्तुंदंडि। इंका उल्लिपाय एंटि अंटे मनकि हेयर फाल कंट्रोल चेस्तुंदि, अलागे तल्लो उंडे इन्फेक्षन्स कूडा तग्गिंचडानिकि चाला बागा हेल्प चेस्तुंदि। इंका निम्मकाय वेसुकोवालि, निम्मकाय कूडा मनकि हेयर लो उंडे अन्नि रकाल इन्फेक्षन्स तग्गिंचडंतो पाटु డాండ్రఫ్ ని కూడా కంట్రోల్ చేస్తుంది। సో మనం హెయిర్ ప్యాక్ ని అప్లై చేసుకోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, అలాగే డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది, అలాగే తల్లలో ఉండే పేలు కూడా తగ్గుతాయండి। మరి ప్యాక్ ని అప్లై చేసుకోవడం వల్ల చాలా మందికి ఎక్కువ ఇచ్చింగ్ ఉంటుంది కదా, మరి ఆ ప్రాబ్లం అయితే కంప్లీట్ గా తగ్గిపోతుంది। సో ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు హెయిర్ ప్యాక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం। ఈ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు అలాగే ఒక ఉల్లిపాయని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ రెండింటిని కూడా వేసుకోవాలండి। మరి ఈ ప్యాక్ ని అప్లై చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి, మీరు ఒక్కసారి రాసిన వెంటనే మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది। అలాగే మీకు తల్లో దురద కానీ లేదు అంటే చాలా మందికి కురుపులు ఉంటాయి కదండి, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా ఈ ప్యాక్ ని అప్లై చేసుకోండి। మరి అప్లై చేసుకున్న తర్వాత కొంచెం మండుతుంది కానీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది। ఇప్పుడు ఈ పేస్ట్ ని ఒక బౌల్ లోకి వేసుకుందామండి। ఈ విధంగా బౌల్ లోకి వేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి। నిమ్మకాయ రసాన్ని వేసుకొని బాగా కలుపుకొని స్కాల్ప్ అంతా కూడా అప్లై చేసుకొని ఒక 1 అవర్ అయిన తర్వాత ప్లేన్ వాటర్ తో వాష్ చేసుకుంటే సరిపోతుంది। మరి ఈ ప్యాక్ ని వారానికి ఒకసారి గాని అప్లై చేసుకుంటూ ఉన్నారంటే తల్లలో ఉండే పేలు అలాగే డాండ్రఫ్ ఇంకా ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా తగ్గుతాయండి। మరి పేలు ఎక్కువగా ఉన్న వాళ్ళైతే వారానికి ఒక 2 సార్లు అప్లై చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది। మరి చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను। ఈ వీడియో కాని మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి। మన ఛానల్ గాని ఇంకా రన్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి। థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో।